హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను యాపిల్ ఇండియా యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఓకే సో దాంతో పాటు మనకి బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది ఓకే సో అలాగే ఈ వీడియోలో మోర్ ఓవర్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి ఓకే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ థ్రెడ్స్ ఏంటి ఈ కంపెనీ యొక్క థ్రెడ్స్ ఏంటి ఓకే అలాగే ఈ కండిషన్స్ లో ఈ మార్కెటింగ్ కండిషన్స్ లో ఏ లెవెల్స్ వరకు ఈ స్టాక్ వెళ్ళొచ్చు ఓకే డిప్లీషన్ ఆఫ్ రెవెన్యూస్ ని మనం యాంటిసిపేట్ చేయొచ్చు కమింగ్ టైమ్స్ లో సో ఏ వాల్యూస్ వరకు ఏ లెవెల్స్ వరకు ఈ స్టాక్ రీచ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి మీకు కంప్లీట్ గా అండ్ వాట్ లెవెల్స్ మనం కూడా ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనడానికి రఫ్ గా ఒక ఐడియా కూడా మీకు నేను ఇస్తాను ఓకే సో వీడియో తప్పకుండా కంప్లీట్ గా చూడండి ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇన్వెస్టర్కి కానివ్వండి ట్రేడర్కి కానివ్వండి ఓకే సో డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను మీకు బేసిక్గా ఈ కంపెనీ ఏం చేస్తుందో నేను మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బిజినెస్ మోడల్ మీకు అర్థమయ్యేలా నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సో లీడింగ్ కంపెనీ అనేది లీడింగ్ మార్కెటింగ్ పొజిషన్ ఇన్ ఇండియా ఓకే సో కంపెనీ టెక్నాలజీ కంపెనీ మొబైల్ అడ్వర్టైజింగ్ ఓకే సో మొబైల్ అడ్వర్టైజింగ్ అంటే మొబైల్స్ లో మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మీద ఏదైతే మనీ అనేది ఉంటుందో సో అడ్వర్టైజింగ్ కంపెనీ అనమాట మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీ సో మొబైల్స్ లో మనం చూసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రెవెన్యూని ఇది తీసుకొస్తుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీడింగ్ పొజిషన్ ఇన్ ఇండియా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో దీని లీడింగ్ పొజిషన్ ఓకే సో అండ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఈ కామర్స్ కంపెనీస్ ఓకే సో లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ప్లేయర్స్ తో ఇది పార్ట్నర్షిప్ లో ఉంది అండ్ బ్రాండ్స్ అండ్ ఏజెన్సీస్ తో కూడా ఇది పాపులర్ బ్రాండ్స్ ఏజెన్సీస్ తో కూడా ఇది టైఅప్స్ లో ఉంది ఓకే సో బేసికల్గా ఇక్కడ చూసినట్లయితే గ్లోబల్ రీచ్ సో నేను మీకు ఈ కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ వీళ్ళ గురించి కూడా నేను చెప్తాను సో గ్లోబల్ ప్రెసెన్స్ అనేది ఉంది మేజర్ లీడర్ ఇన్ ఇండియా బట్ గ్లోబల్ ప్రెసెన్స్ కూడా ఉంది మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి 50% ఆఫ్ రెవెన్యూస్ ఓకే ఇండియా నుంచి వస్తాయి అండ్ రిమైనింగ్ 50% ఆఫ్ రెవెన్యూస్ మనకి ఓకే సౌత్ ఈస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా నార్త్ అమెరికా ఓకే యూరోప్ జపాన్ కొరియా అండ్ ఆస్ట్రేలియా నుంచి వస్తుంది ఓకే సో ఇది అండ్ ఇక్కడ 2 మెయిన్ థింగ్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంది ఒకటి కన్స్యూమర్ ప్లాట్ఫామ్ దీని బిజినెస్ మోడల్ చూడండి కన్స్యూమర్ ప్లాట్ఫామ్ అండ్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ సో మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ 96% రెవెన్యూస్ 97% రెవెన్యూస్ కన్స్యూమర్ ప్లాట్ఫామ్స్ నుంచి వస్తాయి అంటే మనలాంటి వాళ్ళ నుంచి వస్తాయి సో ఈ కన్స్యూమర్ ప్లాట్ఫామ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో అండ్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బిజినెస్ మోడల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను and moreover cost per converted user మీద మనం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది సో సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను లేమన్ టర్మ్స్ లో మనం మాట్లాడుకునే విధంగా సో ఎటువంటి కాంప్లికేషన్స్ మీకు ఉండవు ఈ వీడియో చూసినట్లయితే మీకు బిజినెస్ మోడల్ సింపుల్ గా అర్థమవుతుంది ఓకే సో కన్స్యూమర్ ప్లాట్ఫామ్ మెయిన్ గా ఇది మొబైల్ అడ్వర్టైజింగ్ మీద రెవెన్యూస్ ని జనరేట్ చేస్తుందని చెప్పాను సో మొబైల్ అడ్వర్టైజింగ్ మనం చూస్తూ ఉంటాం సో చూడండి యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి రైట్ అది యూట్యూబ్ ఓకే సో నెక్స్ట్ మనకు వీడియోస్ చూసేటప్పుడు MX ప్లేయర్ ఓపెన్ చేసి మనం చూసేటప్పుడు మనకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి గేమ్స్ ఆడేటప్పుడు మనకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి అక్కడ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఈ వేగా ఈ మీడియంస్ యూజ్ చేసుకుని ఈ మాధ్యమాలను యూజ్ చేసుకొని ఇది రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది రైట్ అది మెయిన్ ఓకే సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు సో ఈ కన్స్యూమర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది ఓకే సో ఈ కన్స్యూమర్ ప్లాట్ఫామ్ నుంచి మోర్ దాన్ 96% రెవెన్యూస్ వస్తాయి సో ఈ కన్స్యూమర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పినాను రైట్ సో గేమ్ ఆడేటప్పుడు కానివ్వండి మనకి వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి వెబ్సైట్స్ చూసేటప్పుడు కానివ్వండి మనకి డైనమిక్ యాడ్స్ అంటారు ఓకే సో ఇందులో డైనమిక్ యాడ్స్ సో డైనమిక్ యాడ్స్ అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు వాటిల్లో వచ్చే యాడ్స్ అన్నమాట ఓకే సో ఈ యాడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మీరు నేను ఈ యాడ్స్ అన్నిటిని చూస్తూ ఉంటాం రైట్ అండ్ నెక్స్ట్ రీటార్గెటింగ్ యాడ్స్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీటార్గెటింగ్ యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్స్ ఎలా పనిచేస్తాయో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సింపుల్ టర్మ్స్ లో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్స్ ని దృష్టిలో పెట్టుకొని స్టాక్ మార్కెట్స్ ని యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అని టైప్ చేశారనుకోండి సో మీరు నా వీడియో ఒకవేళ చూస్తున్నారు అనుకోండి మధ్యలో ఏదైనా యాడ్ రావచ్చు ఓకే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మధ్యలో ఏదైనా యాడ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ మీ ఏజ్ గ్రూప్ అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ డేటా అనేది ఉంటుంది. సో మీ మీ యొక్క డేటా వాళ్ళకి అవసరం. సో అర్థమైందా, మీ యొక్క డేటా వాళ్ళకి అవసరం. సో ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ కంపెనీస్ తీసుకుంటాయి. సో మెయిన్ సోర్స్ ఏంటంటే ఈ డేటా. సో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క కంప్లీట్ డేటా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సో మీ వయసు ఎంత, మీరు లొకేషన్ ఏ లొకేషన్లో ఉన్నారు, మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారు, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, ఇవన్నీ డేటా వాళ్ళు సేకరిస్తారు. సో డేటా సోర్సెస్ వేరియస్ సోర్సెస్ ఉంటాయి. ఫేస్బుక్ కూడా వన్ ఆఫ్ ద డేటా సోర్స్ అనమాట. ఓకే, సో ఇలా ఈ డేటా వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ దిస్ పర్టికులర్ కేస్ మీరు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి సమ్వన్ హూ ఈస్ సెల్లింగ్ స్టాక్ మార్కెట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ యాడ్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటిపైన క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ఆ కోర్సెస్ లో ఎన్రోల్ అయినా వీళ్ళకి పేమెంట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూ బోర్న్ బేబీ, ఆల్రెడీ మీరు ఒక న్యూ బోర్న్ బేబీ ప్రకారంగా సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేశారు, వెబ్సైట్లో ఏదైనా సెర్చ్ చేశారు అనుకోండి. ఓకే, సో హౌ టు ఫీడ్ ఏ బేబీ అని సెర్చ్ చేశారు అనుకోండి, లేకపోతే బేబీ ట్యాంపరింగ్ ఓకే బేబీ ట్యాంపరింగ్ ఎలాగా అంటే బేబీని ఎలాగా టేక్ కేర్ చేసుకోవాలి, ఫాదర్ అనేవాళ్ళు మదర్ అనేవాళ్ళు బేబీని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అనేది మీరు సెర్చ్ చేశారనుకోండి. సో నెక్స్ట్ టైం మీకు యాడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే రిలేటెడ్ టు డైపర్స్ యాడ్స్ కానివ్వండి, బేబీ ఫీడింగ్ ఉంటుంది కదా అంటే ఫీడింగ్ అంటే నెస్లే కానివ్వండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ వాళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్. మీ ఎలాగ జనరేట్ చేయగలుగుతున్నారంటే బికాస్ దే హ్యావ్ డేటా. సో ఇది మెయిన్. సో ఈ యాడ్స్ నుంచి ఏదైతే యాడ్ మీరు మీకు డిస్ప్లే అయింది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ గురించి యాడ్ డిస్ప్లే అయింది, మీరు దాన్ని క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఆ కోర్స్ని ఎన్రోల్ అయ్యారు, పేమెంట్ చేసినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూస్ వీళ్ళకి వస్తాయి. ఓకే, సో ఆ రెవెన్యూస్ ఎలా కూడా నేను కొద్దిగా క్యాలిక్యులేషన్ వాళ్ళు చూపించారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ రీటార్గెట్, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ యాడ్స్, డైనమిక్ యాడ్స్ అనుకోవచ్చు మనం. అండ్ రీటార్గెటింగ్ యాడ్స్ అనమాట. రీటార్గెటింగ్ యాడ్స్ లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో సెర్చ్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్నిస్ బ్యాట్, క్రికెట్ బ్యాట్ అని టైప్ సెర్చ్ చేశారు. అండ్ మీరు ఆ సెర్చ్ చేసిన ఐటమ్ ని క్లిక్ చేసి బట్ మీరు పేమెంట్ చేయలేదు, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ పేమెంట్ చేయలేదు, ఓన్లీ క్లిక్ చేసి వదిలేశారు. బట్ నెక్స్ట్ టైం మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ యాడ్ అక్కడ చూపిస్తుంది. సో దీన్ని రీటార్గెటింగ్ యాడ్ అనమాట. ఓకే, సో అది మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీరు దాన్ని బై చేసే వరకు సమ్ టైమ్స్ అలాగా రిపీటేషన్ ఆఫ్ యాడ్స్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకి కన్స్యూమర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, సో మేజర్ రెవెన్యూస్ ఇక్కడ నుంచి. ఇంకొకటి ఆన్లైన్ టు ఆఫ్లైన్. సో కొన్నిసార్లు మనం ప్రొడక్ట్స్ ఏవైనా ఆన్లైన్ లో చూస్తాం, బట్టలు, మోస్ట్లీ బట్టలు ఆన్లైన్ లో చూసి ఆఫ్లైన్ లో వాటిని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్. సో ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ సింపుల్, ఆఫ్లైన్ బిజినెస్ ని ఆన్లైన్ బిజినెస్ కి తీసుకెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గా మీకు ఒక జ్యువెలరీ షాప్ ఉందో, లేకపోతే లోకల్ గా మీరు ఒక బట్టల షాప్ ఉంది, సో మీరు ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా మీరు ఉండాలి అనుకుంటుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్. అక్కడ నుంచి కేవలం 3% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ సిపిసియు అంటే ఏంటో చూద్దాం. సో సిపిసియు అంటే కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్ యాడ్ ని, కోర్స్ యాడ్ ని చూసారో, దాన్ని క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అయినప్పుడు పేమెంట్ ఏదైతే చేశారో, సో దాని ప్రకారం ఆ పేమెంట్ చేసిన దాన్ని కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ అంటారు. ఓకే, సో ఇక్కడ వీళ్ళకి రెవెన్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, సో ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది చూడండి, కన్వర్టెడ్ యూజర్స్ ఇంటూ యావరేజ్ సిపియు. ఫర్ ఎగ్జాంపుల్ 100 members కి ఆ యాడ్ కనిపించింది. ఓకే, సో 100 members కి మీరు వాచ్ చేస్తున్న 100 members, మన ఛానల్ 100 members వాచ్ చేస్తుంటే 100 members కి ఆ పర్టికులర్ యాడ్ కనిపించింది, స్టాక్ మార్కెట్ కోర్స్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో అప్పుడు 100 members లో అందులో 10 members యాడ్స్ పైన, ఆ యాడ్ పైన క్లిక్ చేశారు, అండ్ అందులో 5 members ఎన్రోల్ అయ్యారు అనుకుందాం. సో యావరేజ్ సిపిసియు ఉంటుంది. సో ఈ యావరేజ్ సిపిసియు అనేది ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్ కోర్స్ వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ మీద యావరేజ్ సిపిసియు. కన్వర్టెడ్ యూజర్స్ ఇప్పుడు 5 members ఎన్రోల్ అయ్యారు కాబట్టి 5 into average CPU, that average CPCU, that is the revenue. ఓకే, అది రెవెన్యూ జనరేటెడ్ అనమాట. సో ఏం చేశారు, కన్వర్టెడ్ యూజర్స్ ఎంత అండి, 5 members. 100 members వ్యూవర్స్, దానివల్ల వీళ్ళకి ఉపయోగం లేదు. అండ్ 10 members క్లిక్ చేశారు, అక్కడ కూడా వీళ్ళకి ఉపయోగం లేదు. అండ్ 5 members ఎన్రోల్ అయ్యారు. సో 5 into average CPCU కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు వచ్చే రెవెన్యూస్ వీళ్ళకి రెవెన్యూస్ అనమాట, మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. So, this is the business model. And inka fraud management, okay, ads lo frauds on type, okay. So, frauds management, what by concentration. So, this is the most important business model. So, we will choose the understanding of consumer and internet behavior by an understanding on the and end-to-end mobile advertising platform solutions. Profitable low-cost business model, okay, low-cost business model. Mainly focus into the data, may the focus into the data will gather just a focus into the and a platform software platform Dani focus into okay. So even you could have revenue calculations going okay. And here chudandi 598 million and 59.8 crores దగ్గర and 60 crores of million users manki mobiles correct ayunnaru man India lo. So and North America villandaru kuda ikkada kuda okay. So data points will accumulate chestu untaru mana data ni. So ikkada chudandi audience aa tarvata aa data ni teeskuntaru aa data ni process chestaru and daniki taginattuga vallu ads anevi develop just okay. So idanta kuda okay. So pillaki konni patents unnayi okay. US lo 10 patents unnayi okay. So ilaga patents kuda fraud management meeda patents. So fraud management entante konni saarlu manu ads ni chodukundane konni robots ni vaatini use chesi softwares ni use chesi ads pain clicks chestu untaru. So related to that softwares anamata okay. So we'll yokka capabilities ni ikkada mention chesaru okay. Technological capabilities abhi, okay. So I've got a mirror investor presentation demographic presence on the okay. So demographic variety of countries lo vela presence on the price sensitivity okay. So we low customer ki and wala customers ki low prices ne provide just that and user behavior velaki data on the. So each three chala important okay. So ikkada chudandi internet users chudandi 2017 lo 445 million ante daggara 45 crores Sunnalu, you all 73 crores ki manki internet users and you all India lo unnaru. So huge development ikkada nunchi okay. So e-commerce kuda manki 27.6% to last 5 years growing. Mobile ad spending kuda manki develop 32% to grow undi. So very digital advertising kuda manki 30% CAGR to very manam chusinatlaithe ardham chesukunnatlaithe very niche segment idi and developing segment. I want to focus on the developing segment. Okay, so ఇది గుర్తుపెట్టుకోండి చాలా డెవలపింగ్ అంటే ఎక్కువ ఇక్కడ నుంచి మనకి రెవెన్యూస్ మల్టిప్లికేషన్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది స్మాల్ ఇప్పుడు ఎవర్ లార్జ్ గ్రో అవుతున్న ఇండస్ట్రీ ఇది సో ఇక్కడ మనకి గ్రోత్ అనేది చాలా హైగా ఉంటుంది ఓకే సో అది మీకు నేను చెప్తున్నాను ఓకే సో ఇక్కడ చూడండి మనకి కీ ఇన్వెస్టర్స్ ప్రమోటర్స్ లో మైక్రోసాఫ్ట్ ఉంది D2C ఇటోచు ఓకే బెన్నెట్ అండ్ కోల్మన్ సెంచురియన్ వీళ్ళందరూ కూడా పెద్ద ప్లేయర్స్ okay. And moreover entante ee company gurinchi nenu pre IPO nunchi chustunnanu mundu villu 2016-2017 lo villu IPO tiskravalusundi but aa tarvata kodiga delay kuda villu chesaru okay. So revenues kuda profitable ga revenues chudandi manki 50% CAGR tho grow ayini 40% CAGR tho grow ayini EBITDA grow in margins kuda almost net profit margins almost 20% and operating profit margins almost 23% okay. So return on equity, return on capital employed when I calculate chesan. So I could show the 60% return on equity, ROCE 62%, but balance sheet prakaro inka ekwa managata ikkada as of September 2019 name choosing the March 2019 prakaram. So okay, so akada nenu March 2009 prakaram calculations chesanu and coming times lo manaki maybe in 1 month మనకి annual reports కూడా రెడీ అవుతాయి అప్పుడు మళ్ళీ నేను రివ్యూ చేసి క్యాలిక్యులేట్ చేస్తాను బట్ నేను క్యాలిక్యులేట్ చేసింది మీకు నేను చూపిస్తాను ఓకే సో ఫైనాన్షియల్స్ డిస్కస్ చేసేటప్పుడు మోర్ ఓవర్ ఇక్కడ చూడాల్సిన కొద్దిగా కన్సర్న్ ఏంటంటే సో ఇంతకు ముందు టాప్ 10 కస్టమర్స్ అనేవాళ్ళు 70% ఉన్నారు అండ్ 30% ఉన్నారు ఇప్పుడు బెటర్ గా 50% అయ్యారు అండ్ అదర్స్ 50% ఓకే టాప్ 10 కస్టమర్స్ అనేవాళ్ళు దగ్గర 30% అండ్ 40-30% ఆ రేంజ్ లో ఉంటే బెటర్ ఎందుకంటే ఈ టాప్ 10 కస్టమర్స్ లో ఎవరైనా ఒకళ్ళిద్దరు బిజినెస్ రన్ అవుట్ ఆఫ్ బిజినెస్ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కాంట్రాక్ట్ ఇష్యూస్ వల్ల ఎవరైనా తప్పుకున్నారంటే వీళ్ళ రెవెన్యూస్ అనేవి హ్యూజ్ గా ఎఫెక్ట్ అవుతాయి బట్ చూడండి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 70% ఉన్నవాళ్ళు 50%. So, top 10 customers, they get 30% range. I will be happy. Okay. Okay, so we'll going ahead కార్యక్రమంలో ఉన్నారు అని వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పారు. ఓకే, సో ఇక్కడ చూడాల్సింది మనం అనుజ్ ఖన్నా, ఓకే, సో అండ్ అనుజ్ కుమార్, సో వీళ్ళిద్దరూ కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళిద్దరు ఇంతకు ముందు 2-3 కంపెనీస్ ని కూడా డెవలప్ చేశారు, వాటిని సెల్ చేశారు. ఓకే, సో వీళ్ళిద్దరూ ప్రమోటర్స్ అండ్ కో ఫౌండర్స్. ఓకే, సో వెరీ వెరీ పాజిటివ్ for this. Okay, so and inkoka threats gurinchi nenu discuss chestanu end of the video. Okay, broad ga idi business model ide em chestundi, revenues ela unnai, so main ga business model anedi meeku nenu explain chesanu anukuntunanu. Okay, so ipudu financials daane koddam. Okay, so financials nenu chupistanu. Okay, so ikkada chudandi first operating profit margins chuddam. So margins chudandi consistent ga 26 and 30 range lo unnayi. Okay, 25 to 30 range lo unnayi. Intakanna fluctuate aithe I won't be liking much. Okay, but margins chudandi manaki 2018 ippudu kuda margins anevi flat ga 28% tho unnayi and net profit margins nenu calculate chesanu. So dani prakaranga manaki 20% 20.5% net profit margins. మోస్ట్లీ డేటా ఎక్కువ లేదు మన ఈ స్క్రీనర్ లో. సో నేను ఈ రెడ్ హైరింగ్ ప్రాసెస్, ఓకే, వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ కూడా నాకు దొరకలేదు, బట్ రెడ్ హైరింగ్ ప్రాసెస్ అంటారు, ఓకే, ప్రాస్పెక్ట్స్ అంటారు. సో ఇది IPO అప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఇందులో మనకి బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఓన్ గా ఈ క్యాలిక్యులేషన్స్ చేశాను. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ ఏ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు, సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాష్ మనకి బ్యాలెన్స్ షీట్ నుంచి క్యాష్ దగ్గర 30 crores ఉంది, which is very very positive, and debt చూసినట్లయితే కేవలం 9 crores ఉంది. సో debt to equity ratio చూసినట్లయితే 0.12. సో debt almost మనకి nil debt అని చెప్పుకోవచ్చు. సో more solvency ratios, interest coverage ratio కానివ్వండి, current ratio కానివ్వండి, debt burden ratio కానివ్వండి, అవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి debt అనేది వెరీ లిమిటెడ్ గా ఉంది. ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి 33 crores. ఓకే, ఇక్కడ వీళ్ళు దగ్గర దగ్గర మనకి నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి ఈ కంపెనీ, ఓకే, సో ఇక్కడ చూడండి 700, ఓకే, నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి 65 crores నెట్ ప్రాఫిట్. సో ఇది లాస్ట్ ఇయర్, సో 50 crores, ఓకే, సో లాస్ట్ ఇయర్ 50 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అవుట్ ఆఫ్ దట్ 50 crores మనకి 33 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లో వచ్చే వెరీ వెరీ పాజిటివ్. ఓకే, సో బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి 15 crores వీళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది రిమైనింగ్ టర్మ్స్ లో కూడా వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం సో సేమ్ సిమిలర్ లెవెల్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ and similar level of capex అనేది, అంటే cash flows improve అవుతాయి బట్ similar level of capex అనేది ఉండొచ్చు అని చెప్పారు. ఓకే, సో మనం రెవెన్యూస్ తో పాటు నెట్ ప్రాఫిట్స్ తో పాటు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా మనం అదే రేంజ్ ఆఫ్ గ్రోత్ లో మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 30% గ్రోత్ ని యాంటిసిపేట్ చేస్తుంటే సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా ఇంచుమించు 20-25% ఆఫ్ రేంజ్ తో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ నేను మీకు చెప్పాను కదా క్యాలిక్యులేట్ చేశాను 65% అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 73%, బట్ లేటెస్ట్ రిపోర్ట్స్ చూసినట్లయితే ఇది 50% అండ్ 60% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంది. వెరీ వెరీ ఫైన్, ఐఎమ్ హ్యాపీ. ఓకే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ నార్త్ వర్డ్స్ ఆఫ్ ఎనీథింగ్ మోర్ దెన్ 40% ఉంటే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ నేను 65-73% ఉన్నా కానివ్వండి 40%, అట్లీస్ట్ 40% ని వీళ్ళు ఈ రెసిషన్ టైమ్స్ లోనో లేకపోతే డౌన్ టర్న్ టైమ్స్ లో కూడా 40% ROCE మెయింటైన్ చేశారంటే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో నేను దాని ప్రకారంగా నేను క్యాలిక్యులేషన్స్ కూడా చేశాను, మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం CMP వచ్చేసి 945 రూపీస్, అర్నింగ్ పర్ షేర్ వచ్చేసి ఇది ట్రైలింగ్ 12 months అర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 26 రూపీస్. సో దీని ప్రకారంగా PE రేషియో వచ్చేసి 35 PEలో ఉంది ప్రస్తుతం స్టాక్. ప్రస్తుతం కంపెనీ మనకి 35 PE లో అవైలబుల్ గా ఉంది. సో దీని ప్రకారం మార్కెట్ క్యాప్ వచ్చేసి 2400 crores, విచ్ ఇస్ స్మాల్ క్యాప్ కంపెనీ అనుకోవచ్చు. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 11 times అండ్ పెగ్ రేషియో వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 times. ఓకే, సో అండ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి 70 times. ఓకే, సో ఇక్కడ ఇది కొంచెం కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఓకే, సో ప్రైస్ టు అర్నింగ్స్ 35 కూడా మనం ఇలాగా ఈ రేంజ్ లో ఇప్పుడు మనం చూసినట్లయితే రిలేటివ్ గా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయని మనం చెప్పచ్చు. ఓకే, పెగ్ రేషియో కూడా మోర్ దాన్ 2.5 times ఉంది. ఓకే, బట్ లెట్స్ అస్యూమ్, ఓకే, ఈ కంపెనీ కరెక్ట్ అయ్యింది అనుకుందాం. Okay, so correct aithe entha varaku correct avvochu. So A levels lo manaki baaguntundi enter avvadani anedi kuda nenu meeku explain chestanu. So ippudunna down turn lo maybe manam recession loki vellinatlaithe ganaka already vellamo ani konthamundi analysts cheptunnaru lekapothe velthe ganaka so ide down turn more than 2 quarters ide lockdown manaki extend aithe ganaka so definitely manam the period of recession loki veltham. So in that case if 25% of drop in revenues, so revenues ippudunna current revenues trailing 12 months revenues 314, okay, so ikkada chudandi 314, right? Ee 314 revenues manaki 25% down aithe 235 crores avutundi, okay, so 235 crores avutundi. 235 crores net profit margin cheppanu 20% ani, then EPS will be 18.5, right? So net profit margin to 20% of 235 and profits enta 47 crores, so 47 crores and EPS enta 18.5. ela ochindi EPS profit by total number of shares, total number of shares vachesi 2.55 crores, so then EPS vachesi 18.5 rupees avutundi. So ippudu ee EPS ni PE tho multiply cheskunte, okay, so PE 30 anukundam, okay, so 35 30, okay, so EPS ni PE tho multiply chesthe manaki stock price vachi 555 ante okavela stock price manaki ee 25% revenue drop aithe ganaka stock price manaki 555 rupees anedi manaki aa levels ki reach avvochu. Lekapothe appudu 30 PE ni manam istante ganaka 555 levels lo manam teesukovachu. For example, if you are interested in giving PE of 30, mere PE of 30 ee stock evval anukuntunte, endukante nenu PE of 30 is fine, okay, 25 to 30 PE nenu ee company ki nenu ivvochu, ante aa prices lo kuda nenu ee company lo interested ga untanu, endukante seeing this growth, okay, so interested ga untan kabatti. So PE of 30 ichinatleide ganaka 555 levels lo ee company ni manam chudochu and aa range lo kuda manam accumulate chesukochu. Ee levels lo ippudunna ee 945 levels lo I won't be very much interested, okay, so anta interest ni chupinchu endukante manaki EPS anedi kachithanga reduce avvadaniki chances unnai kabatti, okay, so I will be venturing around these levels, okay, 555 ee levels lo koncham interest ni chupistanu, interest chupistanu, and 555 ante exact 555 kada maybe 600 nunchi kuda nenu ee stock lo interest ane chupistanu 600 levels, but 50% drop in revenues inta jaragadu, extreme conditions gurinchi cheptunna nenu. 50% drop in revenues ganaka vaste ganaka sorry 50% drop in revenues vaste ganaka then ide calculation use chesi manam 390 rupees ki stock price anedi manam valuation teesukovachu. 390 rupees ante 400 rupees, but revenues anedi inta drastically ga taggu anedi na abhiprayam, but okvel taggina taggapoyina 400 levels kanba vaste very manam valuations anevi aa range lo very reasonable ane valuations ni manam chodochu, okay, adi 40. Okay, so okavela mana average price ga ee renditti madhya average teesukonu 400 and 550, so 450 average price ga manam teeskunte ikkada manaki PE vachesi, okay, so ikkada manaki ikkada chudandi PE vachesi 17 ki vachestundi, okay, okavela ee stock 450 levels ganaka vaste and EPS being stable, okay, 26, okay, EPS being 26, okay, so ee stock ekkada nuncho ikkada A levels ku ravachu manaki, okay, so ee stock manaki daggara, okay, 17 levels, okay, 17 PE ki vacheychu, okay, and in the same way appudu price to book value manaki 5.5 times avutundi, price to free cash flow 30 times avutundi, and return on equity 45% and return on capital employed 50%, okay, so ee levels okavela 450 levels ganaka anticipate chesinatleite ganaka and around 25 PE nenu meeku cheppanu, 25 and 30 PE madhyalo and all sorry EPS idi 26, oh aa range lo manaki 450 levels koste ganaka 17 rupees ki, okay, so ippudunna EPS adi, okay, so ippudunna EPS తీసుకొచ్చేసండి అన్నది, okay, okay, so ఈ లెవెల్స్ లో అప్పుడు మనకి ఇప్పుడు అంటే 450 లెవెల్స్ లో ఇప్పుడు ఉన్న EPS ని బేస్ చేసుకుంటే మనకి ఈ వాల్యుయేషన్స్ వస్తాయి, ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ 5.5 times, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో 30 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 45 times, ఓకే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 50%, ఓకే, సో అండ్ PE వచ్చేసి 17 PE. సో ఈ లెవెల్స్ ఎస్పెషల్లీ 450 లెవెల్స్ అండ్ 550 లెవెల్స్ లేకపోతే 600 లెవెల్స్ కూడా వెరీ affordable. So, nenu na analysis meek cheptunna, nenu mimmalni invest cheyamani cheyyadani cheppatledu. Nenu ila chestanu anedi nenu meek explanation istunanu. Na views ni base cheskoni nenu chestunnanu ani cheppi meeru cheyalsina pani ledu, adi gurtu pettukondi. So, na uddesham kevalam indulo education purpose kosam maatrame. Okay, so nenu meek cheppanu. So 600 levels nunchi small quantities lo accumulate chesukuntaniki try chestanu. 550 levels lo koncham inka heavy ga accumulate chesukuntanu, and ee 450 levels osthe most probably 75% or 70% of investment anedi nenu cheyadaniki ready ga untanu ee stock lo. Okay, so idi naaku meeku cheppalsina information, cheppalanipichindi information. Broad ga nenu chaala sarlu chusanu, evaru kuda inta clear ga and ee calculations anni kuda evaru chaala mandi chestoru but evaru share cheskoru. So ee na yokka ee understanding ni nenu meeto share cheskonanu. Okay, so and moreover ippudu alage valuations idi mano estimations vaati gurinchi nenu maatladanu, estimations gurinchi, but ippudunna valuations prakaram nenu valuation model nenu use chese four valuations method prakaram nenu valuations cheyadam jarigindi. So andulo first DCF valuation prakaram 350 levels vastundi, Flipkart valuation prakaram 500 525 levels vastundi, Ben Graham valuation prakaram 470 levels vastundi, and Dhandho Investor prakaram manaki Monish Pabrai calculation prakaram 350 levels. Okay, so overall I will be happy if I get the company around 500 450 e levels, 550 nunchi 450 levels manaki company osthe ganka I will be very very happy, and ravataniki kuda maybe chances undochu endukante ippudu ee stock market correction and ee recession ganka manu experience cheyadaniki chances untayi ganka definitely this will be a buyer's market, ante meer e prices ni anticipate chesthe aa prices ravadaniki chances. Okay, so idi nenu cheppalanukunnadi ee video dwara. And technical analysis చూసినట్లయితే పెద్ద డేటా లేదు. ఓకే, సో IPO ప్రైస్ ఆల్మోస్ట్ 750 రూపీస్ IPO ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనం 950 లెవెల్స్ ఉన్నాం. ఎనీవే బిఫోర్ బిలో 750, సో బిలో 750 స్టాక్ మనకి 650, ఓకే 700 ఫస్ట్, తర్వాత 650 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఐ స్టార్ట్ స్లోలీ అక్యుములేటింగ్ దట్. Okay, so idi friends nenu business model meeku explain chesanu anukuntunanu, clear ga explanation ichanu anukuntunanu, and the other way valuations and tarvata financial parameters anni kuda meeto nenu share chestunnanu. Threats gurtu pettukondi, threats ee company ki threats chudandi, ee company mobile advertising lo undi, and Google, Facebook lanti diggajalu kuda mobile advertising lo unnayi. Okay, mobile and website web advertising lo unnayi. So vatil tho in a way idi competitors ga unnaru, direct competitors kaakapoyina. So adokati, and changing trends in technology companies lo trends anevi chaala fast ga change avutu untayi. Okay, so vatilni konni companies catch chesthe, konni companies unfortunately catch cheyalevu. So andukani cheppi nenu very long term lo ee company దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయను. మేబీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్, లెస్ దాన్ 3 to 5 years, అలా ఆ పీరియడ్ లో డెఫినెట్లీ ఈ కంపెనీ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. మోర్ దాన్ 5 years అంటే కొంచెం కష్టం. నేను ఈ కంపెనీని క్లోజ్ గా ఇఫ్ ఐ ఇన్వెస్ట్, ఈ కంపెనీని నేను ఇన్వెస్ట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ లెవెల్స్ వచ్చినప్పుడు, ఓకే సో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక కంపెనీని క్లోజ్ గా ట్రాక్ చేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్ టైమ్స్ లో నేను ఈ వాల్యుయేషన్స్ యూజ్ చేసి, టెక్నికల్స్ యూజ్ చేసి, మేబీ నేను కొంత క్వాంటిటీని సెల్ చేయటము, లేకపోతే మళ్ళీ కూడా కొంత క్వాంటిటీని బై చేయటము, అండ్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో ర్యాండమ్ ప్రాఫిట్ బుకింగ్స్ కాదు, బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. ఓకే, క్యాలిక్యులేషన్స్, వాల్యుయేషన్స్, టెక్నికల్ అనాలిసిస్, అలాంటి మెథడ్స్ని యూజ్ చేసి నేను ఈ కంపెనీలో ఈ ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను. అండ్ రివ్యూ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఈ కంపెనీలో వస్తున్న చేంజెస్. ఓకే, ఎందుకంటే టెక్నాలజీ కంపెనీస్ని మనం అంత బ్లైండ్గా నమ్మేసి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే, డెఫినెట్లీ ఈ కంపెనీకి హ్యూజ్ గ్రోత్ ఉంది. ఓకే, ప్రస్తుతం ఈ కంపెనీ మోర్ దెన్ 30% గ్రోత్ రేట్తో రన్ అవుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ నేను తీసుకోలేదు, ఎందుకంటే మనం మేబీ రెసిషన్ అలా అనుకోవచ్చు. అందుకని నేను 15% గ్రోత్ మాత్రమే ఎస్యూమ్ చేసుకున్నాను. సో ఒకవేళ ఇదే గ్రోత్ నేను ఇక్కడ ప్రస్తుతం ఉన్న కాలమానం ప్రకారం 30% గా నేను కనుక ఎస్యూమ్ చేసుకుంటే కనుక దీని వాల్యుయేషన్స్ లో కరెక్ట్ వస్తుంది. మనకి చూడండి, దగ్గర 950 లెవెల్స్ మనకి వాల్యుయేషన్స్ వచ్చాయి. బట్ నేను కన్సర్వేటివ్ being a conservative, నేను 15% మాత్రమే అనుకుంటున్నాను. ఓకే, సో 15% మాత్రమే అనుకుంటున్నాను. సో వాల్యుయేషన్ మెథడ్ ప్రకారం 350 లెవెల్స్. ఓకే, సో ఐ వోంట్ బి వెయిటింగ్ ఫర్ 350 లెవెల్స్. ఓకే, అంత లెవెల్స్ వరకు నేను వెయిట్ చేయను. 600, 650 లెవెల్స్ నుంచి స్లో అక్యుములేషన్. నేను మీకు చెప్పాను ఏ లెవెల్స్లో నేను అగ్రెసివ్ అవుతాను. సో ఈ లెవెల్స్ 450 and 400 లెవెల్స్లో నేను కొద్దిగా అగ్రెసివ్గా investments and your chance. Okay friends, so idi nenu discuss cheyalanuntunnadi. So ee video nachinatlayite ganka definitely naaku comments rupamlo cheppandi. Technical analysis course lo meer interested ga unte naaku email cheyochu. Alage portfolio management services kuda meeru teeskovali anukuntunte ee downturn lo meeru edaina ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను యాక్టివ్గా ఉంటాను. సో టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్స్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.